గత నెల రోజులుగా ఏపీలో హీట్ పుట్టించిన నంద్యాల ఉప ఎన్నికల్లో అసలు సమరం కొద్ది గంటల కిందటే మొదలైంది. భారీ భద్రతా చర్యలు, ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉద్విగ్న వాతావరణం మధ్య నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. నువ్వా నేనా అంటూ సాగిన ప్రచారానికి ఫైనల్ టచ్ ఇస్తున్నారు ఓటర్లు. ఉదయం 7 గంటలకే భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలో నిలబడ్డారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పలు పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ ను మోహరించారు పోలీస్ ఉన్నతాధికారులు. దాదాపు ఈరోజు 80% పైగా పోలింగ్ జరుగుతుందంటున్నారు అధికారులు. గడువు ముగిసే సమయానికి క్యూలో ఉన్న ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తామంటున్నారు ఈసీ అధికారులు. మరోవైపు పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తుండటంతో ఓటు వేసేందుకు గంటలు తరబడి క్యూలో నిల్చుంటున్నారు ఓటర్లు. నంద్యాలలోని 117, 118, 121 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో టెక్నికల్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో క్యూలో నిలబడ్డ ఓటర్లు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సమస్య గుర్తించిన ఈసీ అధికారులు వాటి స్థానంలో మరో ఈవీఎంను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలింగ్ ప్రారంభమై గంటలు గడుస్తున్న కొన్ని కేంద్రాల్లో ఇప్పటి వరకు పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు నియోజకవర్గం అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పోలింగ్ కేంద్రాల భద్రత బాధ్యతను ప్రత్యేకించి కేంద్ర పారామిలిటరీ బలగాలను అప్పగించారు. టీడీపీ తరపున దివంగత భూమారాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి, వైసీపీ తరపున మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అబ్దుల్ ఖాదర్, రాయలసీమ పరిరక్షణ సమితి అభ్యర్థి భవనాసి పుల్లయ్య సహా 15 మంది బరిలో ఉన్నారు. 2,19,000 మందికి పైగా ఉన్న ఓటర్లలో ఎక్కువ మంది ఓటేస్తారని నేతలు అధికారులు భావిస్తున్నారు. ఉదయం నుంచే నంద్యాలలో సందడి కనిపించడం, పోలింగ్ కేంద్రాల్లో జనం ఎక్కువగానే ఉండడంతో ఓటింగ్ శాతం ఎక్కువగానే ఉండొచ్చని అంచనా నడుస్తోంది.